నిన్న వర్ల రామయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాజా మాజీ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ఒక బాధ్యత కలిగిన మనిషి, చాలా అన్యాయంగా అక్రమంగా ఒక దొంగ సవాలు విసిరాడు. ఆ సవాల్ని మీరు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఢిల్లీలో ఫిబ్రవరి 11, 2019 దీక్ష జరిగింది. ఆ దీక్షకు 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తూ ఇచ్చిన జీవో కాపీని గతంలో కూడా మేము ఈ జీవో కాపీ చూయించాం. మళ్ళీ మీ సౌలభ్యం కోసం, మీ సమాచారం కోసం స్పష్టంగా ఈ పత్రికా సమావేశంలో 11 ఫిబ్రవరి 2019 జీవో నెంబర్ 215, ఇది కాదు 1 కోటి రూపాయలు మాత్రమే ఖర్చు అయింది, కావాలంటే నేను నిరూపిస్తాను, సెక్రటేరియట్కి వస్తాను అని మా పేర్ని నాని గారి మీద సమాచార శాఖ మంత్రివర్యులపైన అవాకులు చెవాకులు పేలాడు. ఎస్ రామయ్య, నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయ్యావో లేదో నాకు తెలియదు, అయ్యాడా? నేను శాసనసభ్యుడిగా నీకు సవాలు విసురుతున్నాం పత్రికాముఖంగా. నీకు దమ్ముంటే, నీ దగ్గర కలేజా ఉంటే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పూర్తిగా నువ్వు ఆమోదిస్తున్నావు కాబట్టి, ఆయన వెనకేసుకొస్తున్నావు కాబట్టి నువ్వు రా. ఈ ఒక్క సమాచారంతో తెలుగుదేశం పార్టీ అసత్యాలను గత 5 సంవత్సరాల నుంచి ఎలా విచ్చలవిడిగా ప్రజల మధ్యలో ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తుందో, జరిగిన నేరాలను ఘోరాలను ఎలా కప్పిపుచ్చాలనే కార్యక్రమం జరుగుతుందో నేను నిరూపిస్తానని ఈ పత్రికాముఖంగా కోరుతున్నా. మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేయబడింది అని చెప్పడానికి ఇదిగో ఈ జీవో నెంబర్ 215 ఉదాహరణ. నేను స్పష్టంగా చదువుతాను ఆర్డర్. వన్ డే దీక్షా ప్రొటెస్ట్ ఇన్ ఢిల్లీ ఆన్ 11/2/2019 బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ట్రైన్స్ ఫర్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాట్ నాన్సెన్స్! ఏంటిది, 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్న నీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని 1 కోటి రూపాయల కింద చూపించే కార్యక్రమం? ఇంకా దగులుబాజీ వ్యాఖ్యలు, దుర్మార్గపు వ్యాఖ్యలు, నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడే మాటలు, వాజమ మాటలు. అందుకే వర్ల రామయ్యకి ఈ పత్రికా సమావేశం ముఖంగా, నువ్వేమీ సెక్రటేరియట్కి రావాల్సిన లేదు రామయ్య, టీజీఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యే హోదాలో మీరిచ్చిన హోదాని, మీరిచ్చిన జీవో కాపీని పట్టుకొని మీ ఇంటికే డైరెక్ట్గా నేను వస్తా. ఈ జీవో నెంబర్ని గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీ దీక్షల కోసం 10 కోట్ల రూపాయలను చెల్లించిన మాట వాస్తవమో కాదో నిరూపిస్తే నువ్వు, నీ నాయకుడు శాశ్వతంగా రాజీనామా చేయాలి, రాజకీయాల్లో ఉండకూడదనే షరతుతో నువ్వు ముందుకు రా. ఒకవేళ నిరూపించలేకపోతే, 1 కోటి రూపాయలే అయి ఉంటే నేనే రాజీనామా చేస్తా శాసనసభ సభ్యత్వానికి. నేను మీ ముందు ఉంచుతున్నా ఈ సవాల్ని, ఇది చాలా దౌర్భాగ్యం. ధర్మ దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం జిల్లాకు 1 కోటి రూపాయలు చొప్పున శాంక్షన్ చేసిన మాట నిజం కాదా? జిల్లాకు 1 కోటి రూపాయలని
శాంక్షన్ చేసిన పెదప మొత్తం ఖర్చులు 3 కోట్ల రూపాయలుగా చూపించిన మాట నిజం కాదా? 13 జిల్లాల్లో 13 మూడ్లు 39 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జిల్లాల్లో జరిగే ధర్మదీక్ష పోరాటం, అలాగనే 10 కోట్ల రూపాయల ఢిల్లీ ఖర్చు మొత్తం మీరు మీ ప్రచారం కోసం, మీ రాజకీయ ఉనికి కోసం 49 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా నాకేశారని మేము చెప్తే మా మీద అవాకులు చవాకులు పెడతారా? పోనీ మీరు వెళ్ళి ధర్మదీక్షల పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా పేరులో మీరేమైనా ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగారా? ఎందుకు వేయలేకపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఏమైనా సాధించారా? ఏమీ సాధించలేదు, సాధించింది శూన్యం. 49 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నువ్వు వెలగబెట్టింది ఏంటంటే పసుపుమయం, దీక్షలన్నీ పసుపుమయం, పసుపు చొక్కాల మయం. ఇది ప్రజల కోసం చేసిన పని, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు చేసిన పని? ఏమర్థం చేసుకోవాలి మేము? జరిగిన అన్యాయాన్ని లేవనెత్తిన ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన పేరుతో, ధర్మదీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆ రోజున మేము నెత్తినోరు కొట్టుకున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి ఆటంకమని, ప్రత్యేక హోదా అవసరం లేదని, ఆయన అభివృద్ధికి ఆటంకం చేస్తున్నాడని వారి మీద దొంగ ప్రచారం చేశారు. ఏం సాధించారు మీరు? ఈ 50 కోట్ల రూపాయల దీక్షలతో మీరు మీ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. చుట్టూ ఏసీలు, ఢిల్లీ పైన దీక్షల పేరుతో ఎక్కడ చూసినా ఎయిర్ కండిషన్లు, పరుపులు. మీరు మీ పార్టీకి సంబంధించిన ప్రచారానికి మాత్రమే ఈ 50 కోట్ల రూపాయలను వాడుకున్నారనేది నగ్న సత్యమని రేపు జరిగే చర్చల్లో వరల రామయ్యకి నేను నిరూపిస్తాను. దయచేసి వరల రామయ్య తన సవాల్ మీదే ఉండమని, అది సచివాలయం కాదు మీ ఇల్లుగానే నిర్ణయించుకోనమని. ఎందుకంటే సచివాలయంకి నువ్వు నేను వెళ్తే అల్లే అక్కడ మళ్ళీ ప్రజా సమస్యలు వస్తాయి. సచివాలయానికి ప్రజల యొక్క అవసరార్థం వాళ్ళ సమస్యల మీద వచ్చే వాళ్ళకి ఆటంకం కలుగుతుంది కాబట్టి నేనే వస్తాను, నువ్వు ముందుకు రమ్మని ఈ సందర్భంగా అడుగుతూ. నిన్నేం జరిగింది? ఒక్కరోజు పోరాటం కోసం 10 కోట్ల రూపాయలు మీరు వెచ్చించారని ఒక ప్రజావేద్యం, ఒకటి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు గారని ఆయన ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక కామన్ మ్యాన్ వేశాడు. ఆ కామన్ మ్యాన్ వేసిన ఆ పిల్కు విచారణ జరిపించే సందర్భంలో స్వయాన హైకోర్టు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి గారు, జస్టిస్ డివిఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఏం చేసిందో తెలుసా? వారి వ్యాఖ్యలను స్పష్టంగా నేను చదివి వినిపిస్తాను మీ సమాచారం కోసం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ డబ్బంతా ప్రజల నుంచి వసూలు చేసిందని ధర్మాసనం గుర్తు చేస్తుంది. ఏ నిబంధనల ప్రకారం అంత సొమ్ము విడుదల చేశారు? ఇలాంటి ధర్నాలు, దీక్షలకు ప్రజాధనాన్ని వెచ్చించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉందో తెలియజేయాలి. ఇలా ప్రజాధనాన్ని రాజకీయ కార్యక్రమాల కోసం విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? ఇది చాలా తీవ్రమైన విషయం. అసలు ఏ చట్టం కింద నిధులు విడుదల చేశారు? ఈ నిధులను విడుదల చేసిన అధికారులు ఎవరంటూ హైకోర్టు ఆరా తీసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశించిందా? కాదు నాయన. వరల రామయ్య, నీ ఒర్లు ఆపి కొంచెం స్థిమితంగా ఉండి నువ్వు కూడా ఆర్టీసీలో బాగా బొక్కినట్టున్నావు, అందుకనే నాలుక స్లిప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు నీకేమి ఇవ్వకపోయినా, నిన్ను పూర్తిగా రాజకీయంగా పక్కన పెట్టినా, పదే పదే ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు దాడి చేసే కార్యక్రమం ఇక ఆపమని చెప్పంటున్నావు. నీ ఒర్లుడు ఆపయ్యా, వరల రామయ్య ఏం మాట్లాడినా ప్రజలు వింటారని, ప్రజలకు జవాబుదారీ వ్యవస్థ అని, నువ్వు మాట్లాడితే పత్రికా సమావేశమని, ఆ పత్రికల్లో అది రచింపబడుతుందని, రాయబడుతుందని, అది రికార్డ్ అవుతుందనే విషయం నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, నీ పార్టీకి సంబంధించిన నీ తాబేదారులు మాట్లాడినా నిజమే మాట్లాడదాం. ప్రజల కోసం సంబంధించిన ఏ అంశం మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా చర్చలకు మేము సిద్ధం. వెనకడుగేసే ప్రసక్తే లేదు ఏ అంశం మీదైనా.
అది రాజధాని నిర్మాణమైనా పోలవరమైనా ఇచ్చిన ఉద్యోగాలైనా ఇసుక విధానం మీదైనా ఏ విధానం మీదైనా మేము చర్చకు రెడీ. కానీ దొంగ తిరుగుడు మాటలు, హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో మీరు సమాధానం చెప్పండి. మీకు చేతనైతే సమాధానం చెప్పండి. ఏ అధికారంతో మీరు ప్రజాధనాన్ని ఆ దీక్షల కోసం ఉపయోగించారో ఆ సమాచారాన్ని ఇవ్వమని కదా అడుగుతున్నారు, హైకోర్టు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా. అందుకే నేను ఈ సందర్భంగా ఒక సామాన్యమైన పౌరుడిగా, బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, దీని మీద విచారణ జరిపించాలి. బాధ్యులైన వాళ్ళందరినీ ఈ 50 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖజానాలో నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాష్ట్ర ఖజానాలోకి రావాలి. డబ్బులు ఇవి ప్రజాధనాన్ని లూటీ చేయడంతో పాటు ప్రజాధనాన్ని తైతక్కల కోసం, మీ పార్టీ ప్రచారాల కోసం, మీ బ్యానర్లు కట్టుకోవడం కోసం, మీ పచ్చ చొక్కాల్ని ప్రజలకు చూపించడం కోసం, మీడియా ఖర్చుల కోసం ఈ విధంగా మీరు దుర్వినియోగం చేశారనేది నగ్న సత్యమని ఈ సందర్భంగా చెబుతూ